ఫుల్ లోడ్ చేస్తాను. ఇగో సామాన్ లోడ్ అవుతున్నాయి బయట, ఇవే తినచ్చు. చోటు పోయి సామాన్ లోడ్ కర్రే. పేస్టింగ్ మత్తి సామాన్ గోపాల్ చోటు పోయి దీన్ని ఫ్లవర్ పేస్టింగ్ అంటారు. ఇది చేయాలంటే 3 గంటలు టైం పడుతుంది మినిమం. లేదురా అయిపోయింది సగం. ఎవరు పని వాళ్ళు చేస్తేనే అన్నారు దాన్ని అదన్న వెనకాల చూడండి ఎవరు పని వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆడి అయిపోతుంది. ఇది ఇంట్లో బ్యాక్గ్రౌండ్, ఇది మేము టెస్టింగ్ చేసేది ఇంట్లో పెట్టాలి బ్యాక్గ్రౌండ్. ఎవరు పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎవరు ఖాళీ లేకుండా, నాన్ స్టాప్ వర్క్. నైట్ ఆల్మోస్ట్ ఇది 2-3 టైమ్ అవుతుంది. ఇది చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా రెడీ అవుతుంది. మొత్తం బంతి ఫ్లవర్స్ కెమెరా వాడి ఫేస్ కింద నిన్ను పెట్టిన అడ్డం. మొత్తం బ్యాక్గ్రౌండ్ రెడీ అవుతుంది. ఇవి ఇంట్లో డోమ్లు, బంతి డోమ్లు. అన్ని డోర్లకి 7 డోర్స్ ఉన్నాయి. ఇవి మొత్తం అన్ని బంతి డోమ్లు ఫేస్ ఎల్లో ఆరెంజ్ గ్రీనరీ మొత్తం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పెట్టాలి, పేస్టింగ్ చేసిన బ్యాక్గ్రౌండ్. అట్లా ఇట్లా ఒక్కొక్క పువ్వు కూర్చాలా, ఇట్లా ఎన్ని 1000 పువ్వులు కూర్చాలా దానికి పేస్టింగ్. అది ఇటన్ చిన్న 8x8 బ్యాక్గ్రౌండ్ పేస్టింగ్. ఇట్లా గుచ్చి గుచ్చి ఇళ్ళని పొక్కలు పడతాయి. ఆ టూత్ పిక్లు ఆల్ పిన్లు తోటి గుచ్చి 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 అది ఉండి అట్లా ఒక రాల్ పిన్లు పెడతా ఉండాలా, ఒక టూత్ పిక్లు గుస్తూ ఉండాలా. మొత్తం 8x8 పేస్టింగ్ కోసం వైట్ చామంతి ఎల్లో బంతి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కడుతురు, బయట పేస్టింగ్ చేసాం కదా అది పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కోసం. ఇంట్లో ఇంట్లో ఏం సపోర్ట్ లేదు. ఇక్కడ ఒకవేళ అది ముంగాటికి వెయిట్ ఎవరైనా గుంజిననుకో ముంగాటికి పడుతుంది, చాలా వెయిట్ ఉంటుంది అది. మొత్తం బెండింగ్ వేర్తో సపోర్ట్ లేవాలి అట్లా. మొత్తం అట్లా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కింద సపోర్ట్ ఒకటి వేసి సైజ్ చూసి మొత్తం దాన్ని అట్లా చుట్టి టైట్ జాలిపోయి మళ్ళీ అలా. ఇప్పుడు అది పేస్టింగ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేపి సపోర్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం ఎట్లా అయిందని. ఇంట్లో ఇంత డ్యామేజ్ కావద్దు, ఏం గీతలు గీటం పడద్దు ఇంట్లో. ఇట్లా ఉంటుంది మొత్తం. వీడియో బ్లర్ అయిపోయింది. నువ్వు పేస్టింగ్ షేట్ చేసి ఇందాక గుచ్చినవి, ఇప్పుడు దాన్ని గట్టి పైకి లేపాలా. అట్లా మొత్తం ఫిట్ చేసేయాలి దానికి ఫ్రేమ్కి. ఇందాక కట్టినాం కదా బ్యాక్గ్రౌండ్, దానికి ఫిట్ చేసేయాలా. ఫిట్ చేసి లేపాలి దాన్ని. ఇంకో మీద కడుతున్నాను చూడండి.
మొత్తం 2 ఫ్రేమ్స్ వస్తాయి అలా 2 షీట్స్. తను కరెక్ట్ లెవెల్ చూసి అట్లా మళ్ళీ గ్యాప్ రాకుండా ఏం రాకుండా. ఇప్పుడు వేసేది ఎంట్రన్స్ డోర్, మెయిన్ డోర్. దానికి అట్లా మొత్తం బంతి డోమ్ లేయాల, ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అట్లా మొత్తం డోమ్ లేయాల. దాని డోర్ మొత్తం గ్రీనరీ ఆకు, అశోక ఆకు అంటారు దాన్ని, అది గజమాలలు పెద్దవి గజమాలలు అంటారు, దొడ్డు ఉంటాయి అవి మొత్తం. ఇప్పుడు దీన్ని లేపాల, ఫిట్ చేసినాం ఇంకో దాన్ని కూడా. అయ్యో టెస్టింగ్ చూసారు అలా వచ్చిన లాస్ట్ అవుట్పుట్, మొత్తం దాన్ని ఫైనల్ టచ్అప్ ఇవ్వాలి మొత్తం, ఏం గ్యాప్లు రాకుండా మొత్తం క్లియర్ కట్ ఉండేటట్టు చూసుకోవాలి, ఏం డా ఏం లేకుండా మొత్తం ఫైనల్ టచ్అప్. ఇది చూడండి నెమలి, ఇదే ఇప్పుడు ఇందాక పేస్టింగ్ పెట్టాం కదా దానికి పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ పేస్టింగ్కి. ఇది చేసా అంటే దిక్కులు చూస్తున్నారు మొత్తం పేస్టింగ్. అటు ఒకటి చేస్తారు ఇటు ఒకటి చేస్తారు, చిన్న చిన్న పూలు ఉన్నాయి 1 ఇంచ్ పూలు, ఆ 1 ఇంచ్ పూలు మొత్తం దాని తోకకు పెట్టాలా ఆల్పిన్ తోటి. చోటు భయ్ నా పేరు చోటు, అట్లా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ఆల్పిన్ కూర్చాల, అట్లా కూర్చున్న ఆల్పిన్లు దీనికి కూర్చాల ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇది అయిపోయింది ఫైనల్ సెటప్. అదే కానీ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆల్పిన్ కూర్చాల దాన్ని, అది ఓనే పోదు, అది కింద బేస్ దొరుకుతలేదు దాన్ని. అది అట్లా ఒక్కొక్క పువ్వు కూర్చాల, అందరు అదే చేస్తారు అలా కూసాను మంగళ స్నానం. అయిపోయింది దాని పేస్టింగ్ గెట్టంగా అయిపోయింది ఇంట్లో. ఆ ప్యారెట్స్ పెడుతున్నాం, ఎవరు ఇస్తే బెండింగ్ వెళ్ళండి. అదే అట్లా మళ్ళీ ఆ బెండింగ్ వేరే కనబడకుండా వేయాల మొత్తం. అట్లా మొత్తం పర్పుల్ ఫ్లవర్ మొత్తం అట్లా పెట్టాల పేస్టింగ్ మొత్తం, కింద ఎట్టు తిరగకుండా కట్టాలి దాన్ని. అది మొత్తం అట్లా మొత్తం సెట్ చేయాల ఫైనల్, మొత్తం పైకి కిందకి ఎట్టు లేకుండా ఎటు వెళ్ళకుండా మొత్తం. ఏం మాట్లాడదు, సైలెంట్ ఉంటాడు ఆయన మొత్తం. అందరు ఫోటోలు తీసుకుంటారు ఫైనల్ అవుట్పుట్. లైట్లు పెట్టాక వెళ్ళిందా, ఏ డెకరేషన్ చేసినా సరే లైట్లు పెట్టినాకనే దానికి అంత. దీన్ని ఏమో ఇద్దాం అనుకుంటే ఏదో అయింది, ఎట్టనో ఇద్దాం అనుకున్న వీడియో. ఇది రంగోలీ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేయాల ముగ్గులాగా, చూడండి ఒకసారి ఎల్లుందా.
మొత్తం బంతిపూల బార్డర్ ఫస్ట్ వేసేసి దాని చుట్టూ మళ్ళీ వైట్ చామంతి బార్డర్ వేసి మళ్ళీ దాని లోపల ఫ్లవర్స్ నింపాలి. అది మొత్తం అలా, ఇది యాక్చువల్లీ మొత్తం మంగళ స్నానం సెటప్. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. ఇంత బ్యాక్గ్రౌండ్ కింద ముగ్గు రంగోలీ అంటారు దాన్ని మొత్తం. అదివ్వండి బంతిపూలు ప్లస్ న్యాచురల్ ఫ్లవర్స్ మొత్తం గంగనాలు మొత్తం దాంట్లో వాటర్ డిజైన్ కింద మొత్తం గ్రాస్ ఉంది అందుకని చెప్పి కొంచెం క్రాస్ అయింది. అది అదిగో దిగో ఎన్నో యాంగిల్ తీసిన చూసిరా, ఈ షార్ట్ వీడియో వేద్దామని చెప్పి తీసిన ఈ యాంగిల్ వీడియోస్ ఇట్లా మొత్తం. లాస్ట్కి మేము చేసి వెళ్ళిపోయాక మార్నింగ్ ఈవెంట్ అయిపోయాక ఇది మొత్తం పడిపోయిందంట. మొత్తం అవుట్డోర్ కదా, గాలికి మొత్తం ఊగి మొత్తం పడిపోయింది. మంచిదైంది ఎవరి మీద వాళ్ళే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.